ఏపీలో ఇవాళ కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతోంది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పవన్ తో కలిపి జనసేన పార్టీకి ముగ్గురికే కేబినెట్ లో చోటు దక్కింది. నాదేండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కు మాత్రమే మంత్రివర్గంలో చోటు కల్పించారు. అయితే తొలుత 5 పదవులు ఆశించిన జనసేన కనీసం 4 పదవులు దక్కుతాయని భావించింది. అయితే ముగ్గురికి మాత్రమే కేబినెట్ లో చోటు దక్కింది. ఇక ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించాలనుకుంటున్న జనసేన దీనిపై ఎలా స్పందిస్తాలో చూడాలి మరి. అరటికా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్ చెప్పండి, చంద్రబాబు నాయుడు కేబినెట్ లో జనసేన ఆశించిన అన్ని పదవులు దక్కనట్టుగా అనిపిస్తోంది. సో వాళ్ళు సాటిస్ఫై అవుతున్నారా, ఎట్లా ఉంది వరప్రసాద్? ఎందుకు ప్రధానంగా చూస్తే కనుక కనీసం 5 బెర్తులన్నా కూడా చంద్రబాబు కేబినెట్ లో జనసేన ఆశించింది. నిన్నటి వరకు కూడా 5 బెర్తులు ఖాయం అని చెప్పి కూడా ప్రచారం జరిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే అర్ధరాత్రి విడుదల చేసిన 24 మంది మంత్రివర్గ జాబితాలో జనసేన పార్టీకి సంబంధించి 3 బెర్తులు మాత్రమే దక్కిన పరిస్థితి అయితే ఉంది. ఇందులో ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు ముందు నుంచి కూడా ఖాయమైంది. ఏదైతే ఈ ఫలితాల అనంతరమే పవన్ కళ్యాణ్ కేబినెట్ లోకి వెళ్తారు, డిప్యూటీ సీఎం గా వ్యవహరిస్తారని చెప్పి కూడా ఖాయమైంది. తర్వాత చూశారక మరొక 2 పదవులు మాత్రమే జనసేన పార్టీకి దక్కాయి. ఇందులో ఏదైతే కందుల దుర్గేష్, నిడదవోలు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కందుల దుర్గేష్, అదేవిధంగా గుంటూరు జిల్లా చెన్నాల నుంచి నాదెండ్ల మనోహర్, వీరిద్దరూ మాత్రమే దక్కించుకోగలిగారు. జనసేన పార్టీ నుంచి చూస్తే కనుక ఇంకొక 5 మంత్రి పదవులు ఏదైతే జనసేన పార్టీ ఆశలు పెట్టుకున్నట్టుగా 5 మంత్రి పదవులు దక్కుంటే మిగిలిన సామాజిక వర్గాలకు అంటే జనసేన నుంచి గెలుపొందిన బీసీ అదేవిధంగా ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వారికి కూడా ప్రాతినిధ్యం లభించే అవకాశం అయితే ఉండేది. అయితే ఇందులో చూస్తే కనుక ఇంకా స్పీకర్ అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ 2 పదవులు కీలకమైన పదవులు ఉన్నాయి. ఈ రెండింటిలో ఏదైనా ఒకటి జనసేనకు కేటాయించే అవకాశాలు అయితే కూడా కనిపిస్తున్నాయి. దీంతో వాస్తవాన్ని చూస్తే కనుక 21 చోట్ల పోటీ చేసి 21 చోట్ల గెలుపొందిన నేపథ్యంలో జనసేన సైనికులు ఈ ఎన్నికల ఫలితాలపై పూర్తి స్థాయిలో సంతృప్తిలో ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్కి లభించిన మెజార్టీ కావచ్చు, లేదంటే సైక్రెట్ ఇప్పుడు ప్రస్తుతం 2024 ఎన్నికల్లో మొత్తం ఇటు కూటమి పార్టీల్లో జనసేనే మెరుగైన ఫలితాలను కూడా సాధించిందని చెప్పొచ్చు. టీడీపీకి సంబంధించి 82% విజయం సాధించగా స్ట్రైక్ రేట్ ఉండగా జనసేన పార్టీకి 100% స్ట్రైక్ రేట్ ఉంది. ఇప్పుడు ఈ నేపథ్యంలో చంద్రబాబు కేబినెట్ లో కీలకమైన శాఖలు కూడా దక్కించుకుని అదేవిధంగా ప్రభుత్వంలో క్రియాశీలకంగా మారతారని చెప్పి కూడా జనసేన పార్టీ వర్గాలంతా కూడా ఆశించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న 3 బెర్తులు మాత్రమే లభించిన నేపథ్యంలో వీరికి అంటే పవన్ కళ్యాణ్ కు దాదాపుగా డిప్యూటీ సీఎం తో పాటు డిప్యూటీ సీఎం కావడంతో కీలకమైన హోంశాఖ కూడా పవన్ కళ్యాణ్ కూడా అప్పగించే అవకాశాలు అయితే ఉంది. ఆ తర్వాత చూస్తే కనుక కందుల దుర్గేష్, అదేవిధంగా నాదెండ్ల మనోహర్, వీరిద్దరు కూడా సీనియర్లు. కందుల దుర్గేష్ కూడా గతంలో ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్ గా కూడా పనిచేసిన పరిస్థితి అయితే ఉంది. వీరిద్దరిగా కూడా కీలకమైన శాఖలు దక్కితే మాత్రం కొంత సంతృప్తి చెందే అవకాశం అయితే ఉంది. అయితే జనసేన పార్టీ నుంచి కూడా ఇప్పటికే దక్కించుకున్న 3 కూడా ఓసీలే కావడం, అందులో 2 కాపులు, 1 ఖమ్మం సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో మిగిలిన సామాజిక వర్గాలను జనసేన కూడా జనసేన నుంచి ప్రాతినిధ్యం ఏదైతే ఇటు కేబినెట్ పదవులు దక్కుంటే పార్టీ పరంగా కూడా అంటే కొంత ఏదైతే ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా మిగిలిన సామాజిక వర్గాలు కూడా దగ్గరయ్యేందుకు కూడా అవకాశం అయితే ఉండేది. అయితే మనం చెప్పుకున్నట్టుగా ముందుగా స్పీకర్ డిప్యూటీ స్పీకర్ 2 పదవులు కూడా కీలకం కావడంతో అసెంబ్లీలో ఈ రెండింటిలో ఎవరికి ఏదైతే జనసేన పార్టీలో ఎవరికైనా లభిస్తాయని చెప్పి కూడా చూడాల్సి ఉంది. అదేవిధంగా చంద్రబాబు కూడా నిన్న వ్యవహరించిన తీరు ఏదైతే శాసనసభ పక్ష సమావేశంలో చంద్రబాబు తనకి వేసిన ప్రత్యేక కుర్చీలను కూడా తీసివేయించి పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరికి ఎలాంటి కుర్చీ వేశారో అలాంటి కుర్చీ తనకు కావాలని చెప్పి కూడా అంటే కుటుంబంలో అందరూ సమానమైన సంకేతాలు అయితే ఇవ్వడం జరిగింది. దీంతో ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వంలో తనకు ఎంత ప్రాధాన్యత ఉందో పవన్ కళ్యాణ్ కూడా అంతే ప్రాధాన్యత ఉంది అనే సంకేతాన్ని అయితే ఇటు 2 పార్టీ వర్గాల్లో కూడా పంపించారు. దీంతో జనసేన పార్టీ వర్గాలు అయితే ప్రస్తుతానికైతే ఎక్కడ కూడా అసంతృప్తి అనేది బహిరంగంగా కూడా వ్యక్తం చేయట్లేదు. అయితే 5 అంటే వీటి జనసేనతో పోల్చుకుంటే బీజేపీ కూడా వాస్తవం బీజేపీ కూడా 2 మంత్రి పదవులు ఆశించడం జరిగింది. అయితే బీజేపీకి మాత్రం 1 మంత్రి పదవి ఇవ్వడం జరిగింది, సత్యకుమార్ కు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జనసేన పార్టీకి అయితే మరి ఇంకో 2 మంత్రి పదవులు కనుక లభించుంటే మిగిలిన సామాజిక వర్గాలు కూడా
జనసేన పార్టీ నుంచి గెలుపొందిన మిగిలిన సీనియర్ ఎమ్మెల్యే సీనియర్ నేతగా ఉన్న కొనతాల రామకృష్ణ వంటి వారు ఉన్నారు. అదేవిధంగా ఇద్దరు ఎస్సీ ఎమ్మెల్యేలను వీరు కూడా ప్రాధాన్యం అయితే లభించేది. ప్రస్తుతానికైతే మాత్రం మూడు కేబినెట్ పరిస్థితులు ఇచ్చినప్పటికీ కూడా కీలకమైన శాఖలు కూడా వచ్చింటే మాత్రం ఇస్తే మాత్రం ఖచ్చితంగా జనసైనికులు కొంత సంతృప్తి చెందే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అంటే జనసేన పవన్ కళ్యాణ్ తో పాటు ఇప్పుడు మంత్రి పదవులు దక్కించుకున్న ఇద్దరు కూడా సీనియర్ నేతలు కావడంతో అటు కందుల దుర్గేష్, అదేవిధంగా నాదండి మనోహర్ వీరిద్దరికీ కూడా కీలకమైన శాఖలు ఇస్తే కనుక జనసేన పార్టీ వర్గాలు శ్రేణులు అయితే కొంత ఈ విషయంలో కొంత ఆశాభంగం చెందిన ఎవరైతే ఉన్నారో వారు కొంత సంతృప్తి చెందే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించాలని మొదటి నుంచి కూడా జనసేన చాలా భావించింది. అదే ఉద్దేశంతో కూడా ఎన్డీఏ కూటమికి ఉండడం ప్రభుత్వ ఏర్పాటులో మొత్తం భాగమైంది. సో ఇప్పుడు పార్టీలో మూడు పదవులు దక్కడం అదంతా సాధ్యమయ్యే పనేనా? అండ్ ఎందుకంటే ఇది మనం అనుకున్నట్టుగా ముందుగా శాఖలు కీలకమైన శాఖలు కనుక ఇస్తే కనుక ఈ ఖచ్చితంగా ప్రభుత్వంలో కొంత కీలకమైన తెలియనకు హోంశాఖ లభిస్తే, అదేవిధంగా ఇద్దరు కూడా అంటే ప్రస్తుతం మంత్రివర్గంలోకి చేరిన అతను కందులు దుర్గేష్ తో పాటు నాదెండ్ల మనోహర్ ఇద్దరు కూడా చాలా సీనియర్లు. వారికి సీనియారిటీ తగ్గట్లుగా కీలకమైన శాఖలు ఇంకా ఆ రోడ్లు భవనాలు ఉన్నాయి, వ్యవసాయ శాఖ, అదేవిధంగా ఇంకా కీలకమైన శాఖలు కూడా ఉన్నాయి. ఇవి ఈ వీటిలో కీలకమైన శాఖలు కనుక ఇస్తే కనుక కొంత సంతృప్తి చెందే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం ఇంకా రెండు పదవులు అయితే ప్రస్తుతం ఏపీకి సంబంధించినప్పుడు ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో అసెంబ్లీలో రెండు పదవులు ఉన్నాయి, స్పీకర్ డిప్యూటీ స్పీకర్. ఈ రెండింటిలో స్పీకర్ అయితే ఖచ్చితంగా టీడీపీకే లభించే అవకాశం అయితే ఉంది. డిప్యూటీ స్పీకర్ పదవి కూడా జనసేనకి కేటాయిస్తారనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించి ఇద్దరు ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇద్దరు ఎస్టీ ఎమ్మెల్యే ఉన్నారు, అదేవిధంగా బీసీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వీరందరికీ కూడా ఖచ్చితంగా ప్రాధాన్యం దక్కాల్సి ఉంది. ఎందుకంటే కోనసీమ నుంచి చూస్తే కనుక జనసేన పార్టీకి ప్రస్తుతం ప్రాధాన్యం లేదండి. కోనసీమ మొత్తం క్లీన్ స్వీప్ చేసిన మొత్తం 19 నియోజకవర్గాలతో పాటు కోనసీమ కూడా క్లీన్ స్వీప్ చేశారు. అందులో జనసేన పార్టీకి 7 అసెంబ్లీ సెగ్మెంట్ లో 2 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఏదైతే రాజోలు, పి గన్నవరం 2 చోట్ల కూడా ఎస్సీ ఎమ్మెల్యేలు కూడా గెలుపొంది ఉన్నారు. వారు కూడా సముచిత ప్రాధాన్యం జనసేన పార్టీ నుంచి దక్కాల్సి ఉంటుంది. లేదంటే ఒక సామాజిక వర్గ ముద్ర కూడా పడే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ముగ్గురు మంత్రి పదవుల్లో ఇద్దరు కాపులు, ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఇవ్వడంతో జనసేన పార్టీ నుంచి మిగిలిన వర్గాలు సామాజిక వర్గాలు ఉన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నప్పటికీ కూడా వారికి పదవులు ఇప్పించలేకపోయారు. పవన్ కళ్యాణ్ అనే ఒక భావన అయితే ప్రజల్లోకి వెళ్లే అవకాశం అయితే ఉంది. దీన్ని పవన్ కళ్యాణ్ ఎంతవరకు చంద్రబాబుతో అడ్జస్ట్ అవుతారు, ఇప్పటికే ఏదైనా ఒక అవగాహన ఒప్పందం కుదిరిందా, ఏదైతే ఈ స్పీకర్ డిప్యూటీ స్పీకర్లు ఏదైనా కీలకమైన పదవి జనసేనలోని మిగిలిన సామాజిక వర్గాలు ఇప్పుడు ప్రస్తుతం మంత్రివర్గం దక్కని ఎస్సీ ఎస్టీ బీసీలు ముగ్గురికి కూడా లభించే అవకాశం ఉంది. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే గత ప్రభుత్వంలో సామాజిక సమతూకం అనేది చాలా హైలైట్ గా నిలిచింది. సీఎం జగన్ అప్పట్లో కూడా అప్పుడు ముఖ్యమంత్రి జగన్ ఆ విషయంలో చాలా జాగ్రత్తలు పడ్డారు. ప్రస్తుతం అయితే ఎలా చూసినా కూడా సామాజిక వర్గాల పరంగా కనుక ఏదైతే సరైన సమతూకం లేకపోతే ఇది రానున్న రోజుల్లో కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం, ఇబ్బందికర పరిస్థితులకు, అదేవిధంగా ఏదైతే ఒక అపప్రజలకు కూడా దారితీసే అవకాశాలు అయితే ఉన్నాయి. దీన్ని పవన్ కళ్యాణ్ ఎంతవరకు దాన్ని ఏదైతే ఓవర్కమ్ చేస్తారో చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే మూడు మంత్రి పదవులు అనేది మాత్రం జనసేన పార్టీలో కొంత ఆశాభంగంగానే మనం చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. వరప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.